अंडी अंदर की नमस्ते ना पेर स्वाति वेलकम बैक टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी फ्रेंड्स ई रोजु मन चैनल ओक स्मार्ट रेमेडी तैयार चेसि चूपिंचडानिकि नेनु मुंदुकु वच्चेसानंडी एक्चुअल गा मनम ओक सीरीज रन चेस्तुन्नाम कदा अंटे पिंकिश ग्लो तो एला मेरिसिपोवाली अने विषयं मीद ऑलरेडी टू पार्ट्स वच्चेसायि इदि वच्चेसि थर्ड पार्ट अंडी अंटे पार्ट 3 अन्नट्टु ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనం డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా తాగాలి అనేదాన్ని చూసాము పార్ట్ 2లో వచ్చేసి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది కూడా చూసేసాం కదా ఇది వచ్చేసి పార్ట్ 3 అండి ఇదేంటంటే గ్లోయింగ్ సీరం పింకిష్ గ్లోయింగ్ సీరం అన్నమాట ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం ముందు తర్వాత మాట్లాడుకుందాం ఓకే బిఫోర్ దట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి మరి లేట్ చేయకుండా ముందు సీరం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక క్లీన్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాము 2 స్పూన్స్ తీసుకున్నాము అలాగే 2 స్పూన్స్ ఎలోవెరా జెల్ ఈ రెండింటి క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలండి 2 స్పూన్స్ ఇది తీసుకుంటే 2 స్పూన్స్ ఎలోవెరా జెల్ తీసుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి మనకి ఎంత మంచిగా మిక్స్ అయితే అంత ఫ్లఫీగా వస్తుందండి సీరం అనేది చూస్తున్నారు కదా ఇలా కొంచెం టైం పడుతుంది ఓపిగ్గా చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇందులో మనం యాడ్ చేయాల్సింది విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి రెండు తీసుకుంటున్నాను క్వాంటిటీ ఆల్రెడీ మీకు చెప్పినట్టు రెండు అంటే 2 స్పూన్స్ జ్యూస్ 2 స్పూన్స్ అలోవెరా జెల్ అలాగే 2 క్యాప్సూల్స్ విటమిన్ ఈ ఆయిల్ ఓకే అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గ్లిజరిన్ మీకు వద్దు అనుకుంటే జస్ట్ స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా ఫ్లఫీగా రావాలండి క్రీమ్ టెక్స్చర్ అనేది చూడండి ఇలా ఇప్పుడు ఒక క్లీన్ కంటైనర్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో ఇది మనం నైట్ రోజు రాసుకోవడం వల్ల కూడా చాలా అంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి స్కిన్ కాంప్లెక్షన్ కానీ చాలా మంచిగా పెంచుతుంది అండ్ ఇది మనం స్టోర్ కానీ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 7 to 10 days వరకు స్టోర్ అవుతుందండి అండ్ ఫైనల్లీ మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఐ మీన్ సీరం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అలాగే యూజ్ చేయడం వలన యూజెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం అండ్ ముందుగా నేను చెప్పినట్టు ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసేసారు కదా సీరం ఎలా తయారు చేసుకోవాలో చాలా అంటే చాలా సింపుల్ అండి చూడండి అసలు దీని కలర్ చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదా నిజంగా అంటే చెప్పాలంటే దీనంత పర్ఫెక్ట్ రిజల్ట్ ఇంకోటి రాదండి పింకిష్ గ్లోతో మీరు మెరిసిపోవాలి అంటే అండ్ ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీరు ఫేస్ ప్యాక్ వేసుకోండి అంటే ఫేస్ ప్యాక్ రోజు వేసుకోవద్దులేండి 2 రోజులకోసారి లేదా 3 రోజులకోసారి వేసుకోండి నేను ఆల్రెడీ ఇప్పుడు వేసేసుకున్నాను సో వేసుకున్నప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత ఫేస్ నెక్కు కానీ నెక్ను అసలు వదిలిపెట్టద్దండి పాపం ఫీల్ అయింది అండ్ కళ్ళ మీద కానీ అండ్ ఇక్కడ అంటే చాలామందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇలా నీట్ చిన్నగా చాలా సున్నితంగా మసాజ్ చేసుకోండి ఒక నిమిషం వరకు మరి ఎక్కువ అవసరం లేదు ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటే మనకి నీట్గా అబ్జర్వ్ అవుతుంది స్కిన్ చాలా అంటే చాలా రిలాక్స్ అవుతుందండి ఇలా చేయడం వలన అండ్ నెక్ కూడా
యాక్చువల్గా చెప్పాలంటే రింగ్ ఫింగర్తో ఇక్కడ ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందంట. నాకైతే యాక్చువల్గా తెలీదు, డార్క్ సర్కిల్స్కి అండ్ రింగ్ ఫింగర్కి ఏదో అవినాభావ సంబంధం ఉందంట. సో ఇలా చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది మంచిగా వస్తుందంటున్నారు. నాకైతే డార్క్ సర్కిల్స్ లేవు, సో మీకు చెప్దామని చెప్పి ఇలా చేస్తున్నానన్నమాట. చూసారా స్కిన్ ఎంత గ్లోయింగ్ ఉందో, చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి ఈ సీరం. అండ్ ఎస్పెషల్లీ ఇది నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అంటే ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు ఫేస్ ప్యాక్ వాష్ చేసిన తర్వాత నీట్గా ప్యాడ్ డ్రై అయిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోండి. నార్మల్ రోజుల్లో మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను ఎట్లా చెప్పానో అలాగా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది గ్లోయింగ్ అనేది. చూడండి అండ్ ఇదేంటంటే ఒకరోజు రెండు రోజులు యూజ్ చేసేసి నాకు ఇంకా గ్లోయింగ్ రాలేదు, పింకిష్ కలర్లో నా ఫేస్ గ్లో అవ్వట్లేదు అంటే అస్సలు కుదరదండి. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఇలా చేస్తేనే మీకు గ్లో అనేది తెలుస్తుంది, న్యాచురల్గా లోపల నుంచి గ్లో అనేది కూడా వస్తుంది. పార్ట్ వన్ పార్ట్ టూలో చెప్పినట్టు కూడా డ్రింక్ ప్రతిరోజు తీసుకోవాలి, అలాగే ఫేస్ ప్యాక్ అనేది రెండు రోజులకు ఒకసారి లేదా త్రీ డే అంటే మూడు రోజులకు ఒకసారి వేసుకోవాలి. అండ్ సీరం మాత్రం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఇలా నీట్గా అప్లై చేసుకొని ఇలాగే పడుకోవాలి, ఫేస్ వాష్ చేసుకోవద్దు. తెల్లారిన తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చండి, జెండర్తో అస్సలు పనే లేదు, ఎవరికైనా సరే మంచిగా యూజ్ అవుతుంది, చాలా మంచి రెమెడీ కూడా, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఇంతకుముందే ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, సో దాని తర్వాత ఇది అప్లై చేశాను, చాలా అంటే చాలా కూల్డౌన్ అయిపోయింది, రిలాక్స్డ్గా ఉంది స్కిన్ కూడా మంచిగా. మన స్కిన్ ఏంటంటే ఇలాంటివి నైట్ టైం చేయడం వలన స్కిన్ మంచిగా హీల్ అవుతుంది అన్నమాట, అంటే పిగ్మెంటేషన్ నుంచి అలాగే పింపుల్స్ మచ్చల నుంచి ఇవన్నీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ టైంలో ఎందుకు చేయకూడదు అని అంటారు, మ్యారీడ్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మ్యారేజ్ అయిన వాళ్ళ విషయం ఏంటంటే ఇలాంటివి పూసుకొని మనకి కిచెన్లో పని ఉంటుంది, మళ్ళీ వెళ్ళి ఆ పోపు వేసినప్పుడు ఆ చిటపట్లన్నీ మనకి తగిలి ఆయిల్ అంతా మళ్ళీ కారుతూ అస్సలు వర్కౌట్ అవ్వదు. చెప్పాలంటే నైట్ టైంలోనే ఇలాంటివి చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది చూస్తారు మీరు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదండి సీరం ఎలా తయారు చేసుకోమనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సీరంలో మనం ఏమేమి యూజ్ చేసాము, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ అండ్ ఇదేంటి అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సుల్స్లో సీరం యాడ్ చేసుకున్నాము, అలాగే గ్లిజరిన్ కూడా యాడ్ చేసాము. కొంతమందికి గ్లిజరిన్ పడకపోవచ్చు, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం, దానివల్ల పెద్ద ఇదేం కాదు. కాకపోతే కొంచెం మాయిశ్చరైజింగ్ అనేది మంచిగా ఉంటుంది, మీకు పడలేదు అంటే స్కిప్ చేసేసి ఈ నాలుగు ఈ మూడింటిని వేసేసుకొని నీట్గా మీరు సీరం తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఈ ఏమంటారు పార్ట్ వన్లో పార్ట్ టూలో చెప్పినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పినా మీకు బోర్గా ఫీల్ అవుతారు, సో అందుకని చెప్పి నేను చెప్పట్లేదు. అలోవెరా జెల్ మన స్కిన్కి మంచిదే, ట్యాన్ నుంచి కానీ అలాగే మాయిశ్చరైజింగ్గా చేయడానికి కానీ అలాగే పిగ్మెంటేషన్ని పోగొట్టడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే బీట్రూట్ క్యారెట్ జ్యూస్లు కూడా మనకి స్కిన్ని మంచిగా కాంతివంతంగా చేయడానికి అంటే గ్లోయింగ్గా చేయడానికి పింకిష్ కలర్లో తీసుకురావడానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి, ఎందుకంటే దాంట్లో మినరల్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ విటమిన్ ఈ క్యాప్సుల్స్లో సీరం అంటే మనం చెప్పనవసరం లేదు, అది ఒక అద్భుతం అని చెప్పాలి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే అస్సలు మర్చిపోవద్దు, చాలా మంచి రెమెడీ కదా. ఈ ఒక్క పార్ట్నే కాదండి, అన్ని ఫోర్ పార్ట్స్ని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా హ్యాపీ చూసేయవచ్చు మన వీడియోస్ అన్ని. అండ్ కామెంట్ చేయండి మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది, రిజల్ట్ అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే అంటే కుకింగ్ పరంగా కానీ లేదా బ్యూటీ పరంగా కానీ మేకప్ టిప్స్ కానీ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను, హెయిర్ ప్యాక్స్ గురించి కూడా. ఓకే, మరో చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి, యూస్ఫుల్ వీడియోతో, మంచి కంటెంట్ ఉండే వీడియోతో. మీ టైంని అస్సలు వేస్ట్ చేయను,
ओके थैंक यू सो मच फॉर वाचिंग मरोकसार मी अंदर की बाय बाय टेक केयर ऑल ऑफ यू स्टे एट होम स्टे सेफ स्टे हेल्दी बाय.